ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి బరిలో సీఎం కేసీఆర్ దిగుతున్నారు. మరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేదెవరు? కామారెడ్డి సీటు నాదే అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఈసారి పోటీ చేయడం లేదా? పోటీకి ఆయనే ఆసక్తి చూపడం లేదా? లేక ఎవరైనా బరిలో నుంచి తప్పుకోమని ఒత్తిడి చేస్తున్నారా? ఒత్తిడి నిజమే అయితే ఎవరు? అసలు కామారెడ్డి కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు కామారెడ్డి టికెట్ హాట్ టాపిక్గా మారింది. అనూహ్యంగా కామారెడ్డి బరిలో గులాబీ పార్టీ బాస్ సీఎం కేసీఆర్ దిగడంతో టీ కాంగ్రెస్లో కేసీఆర్ మీద పోటీకి దిగే నేత ఎవరనే దారిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలైతే కాంగ్రెస్ పార్టీలో కామారెడ్డి అనగానే షబీర్ అలీ పేరు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు షబీర్ అలీ పోటీలో ఉంటారా లేదా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా షబీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేయడం లేదని, ఎల్లారెడ్డి నుంచి పోటీ చేస్తారని, లేదంటే అసలు ఎన్నికల బరిలోనే ఉండరనే ప్రచారం గాంధీభవన్లోనే జోరుగా జరుగుతోంది. షబీర్ అలీ కామారెడ్డిలో పోటీ చేయడమా మానడమా అనే చర్చకు అసలు కారణం అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కారణమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ ముస్లిం లీడర్ను ఓడించేందుకే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని, ముస్లింలకు వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తున్నారని, ఈ విషయంలో ఎంఐఎం వైఖరి ఏంటో చెప్పాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే ప్రశ్నిస్తున్నారు. షబీర్ అలీ వ్యవహారం అటు బీఆర్ఎస్కు ఇటు ఎంఐఎంకు పొలిటికల్గా ఇబ్బంది అవుతుందనే టాక్ నడుస్తోంది. షబీర్ అలీ వియ్యంకూడు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ తెర వెనుక చక్రం తిప్పుతున్నారట. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు షబీర్ అలీని పోటీ నుంచి తప్పించేలా ఏకే ఖాన్ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. షబీర్ అలీ పోటీలో ఉంటే కేసీఆర్ నిజంగానే ఒక సీనియర్ ముస్లిం లీడర్ను ఓడించేందుకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం ఉందని అధికార బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాతే అసలు షబీర్ అలీ తనకు తానుగానే పోటీ నుంచి తప్పుకునేలా బీఆర్ఎస్ నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తోందని సమాచారం. మరోవైపు సీఎం కేసీఆర్ పై షబీర్ అలీ పోటీ చేస్తేనే బాగుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఓటును కాంగ్రెస్ వైపు మళ్లించడానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకత్వం లెక్కలు వేస్తోందనే టాక్ నడుస్తోంది. మరి కామారెడ్డిలో షబీర్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ముస్లిం ఓట్లను ఆకర్షించే హస్తం పార్టీలో ఆలోచన సక్సెస్ అవుతుందో, ముస్లిం లీడర్ను ఓడించడానికి నిలబడ్డారనే చెడ్డ పేరు కేసీఆర్కు రాకుండా ఏకే ఖాన్ వ్యూహం అమలవుతుందో తెలియాలంటే 2 రోజులు ఆగాల్సిందే.